జవహర్లాల్ నెహ్రూ అది పదిహేడు వందల పదహారవ సంవత్సరం పరవళ్లు తొక్కే సెలయేళ్ళతో ద్రాక్ష కుంకుమ పువ్వు తోటలతో అందమైన ప్రకృతితో శోభిల్లే కాశ్మీర్ లోయ అక్కడ రాజ్ కౌల్ అనే సంస్కృత పర్షియన్ భాషా విద్వాంసుడు ఒక అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు అదేమిటంటే ఢిల్లీలోని షారూఖ్ షైర్ చక్రవర్తిని దర్శించుకుని ఆయన ఆస్థానంలో కొలువు సంపాదించుకోవాలని అనుకున్నాడు అతడు అనుకున్న ప్రకారమే ఢిల్లీ చక్రవర్తి అతడికి ఒక పెద్ద భవంతిని సేవకుల్నీ కొన్ని ఎకరాల భూమిని ఇచ్చి తన కొలువులో జాగీర్దారుగా నియమించాడు వారి ఇంటి పక్కనే పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉండేది నహర్ అంటే కాలువ ప్రక్కనే నివసించేవారు కనుక ఢిల్లీ ప్రజలు ఆ వంశస్థులను కౌల్ నెహ్రూలని పిలవటం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల యాభై నాటికి కౌల్ నెహ్రూ వంశస్థుల ఆస్తులు రెట్టింపుగా పెరిగాయి అదే వంశస్థుడైన గంగాధర్ నెహ్రూ ఢిల్లీలో కొత్వాలుగా అంటే ఇప్పుడు మనం పిలిచే పోలీస్ సూపరింటెండ్ లేదా ఎస్పీగా నియమించబడ్డాడు పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర్య ఉద్యమం ఢిల్లీని కుదిపివేసింది గంగాధర్ నెహ్రూ తన కుటుంబంతో ఆగ్రాకు వెళ్లిపోయాడు తన ముప్పై నాలుగవేట గంగాధర్ మరణించాడు అతడి భార్య ఇంద్రాణి తన కొడుకులైన నందలాల్ బన్సీధర్లను పిలిచి ఏదైనా ఉద్యోగం సంపాదించవలసిందని చెప్పింది భర్త మరణించిన మూడు నెలలకు ఇంద్రాణికి మోతీలాల్ జన్మించాడు బన్సీధర్ కూడా జడ్జిమెంట్ రైటర్గా ఉద్యోగం సంపాదించి అతి త్వరగా సబార్డినేట్ జడ్జి పదవికి ఎదిగాడు మోతీలాల్ విద్యాభ్యాసం ఆగ్రాలోనూ అలహాబాద్లోనూ జరిగింది ఒకనాడు తన ఉన్నత విద్యలోని ఒక పరీక్ష సరిగా వ్రాయలేదని తాజ్మహల్ వద్ద కూర్చుని ఆ సౌందర్యాన్ని ఆనందిస్తూ ఉండిపోయాడు ఏ సమస్యకైనా ఎక్కువగా విచారించని మనస్తత్వం అతనిది కానీ తర్వాత ఆ పరీక్షలో అతడు ఉత్తీర్ణుడైనట్టు తెలిసింది మోతీలాల్ న్యాయశాస్త్రం అంటే లా చదవాలని నిర్ణయించుకున్నాడు హైకోర్టు వకీల్ పరీక్ష రాసి అందులో స్థానం సంపాదించాడు అతడికి పతకం కూడా లభించింది ప్రశాంతంగా సాగిపోయే అతడి జీవితాన్ని అన్న నంద్లాల్ మరణం తీవ్రంగా కలిచివేసింది నందలాల్ అతడిని తండ్రి కన్నా మిన్నగా ఆదరించేవాడు ఇంటి పెద్దగా బాధ్యత వహించి అన్నగారి ఏడుగురు పిల్లల సంరక్షణ బాధ్యత కూడా మోతీలాల్ నిర్వహించాడు న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నాడు రెండు చేతులా బాగా ఆర్జించడం మొదలుపెట్టాడు మోతీలాల్ భార్య కొడుకు ఒక దుర్ఘటనలో మరణించారు కుటుంబ సభ్యుల బలవంతం మీద అందమైన కళ్లతో బంగారు రంగు జుత్తుతో ఉండే తుస్సుతోటి అతడికి రెండో వివాహం జరిగింది వీరిద్దరికీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగవ తేదీన ఒక కొడుకు జన్మించాడు అతడే జవహర్లాల్ నెహ్రూ జవహర్ జన్మించేటప్పటికీ మోతిలాల్ తన వృత్తిలో బాగా స్థిరపడి మంచి ధనవంతుడయ్యాడు అతడు పూర్తిగా పాశ్చాత్య జీవనశైలిని అనుకరించడానికి ఇష్టపడేవాడు జవహర్కు ఐదేళ్లు వచ్చేటప్పటికీ తల్లి స్వరూపరాణి అతడిని పాఠశాలకు పంపించాలని ఆలోచించింది అది మోతీలాల్కు నచ్చలేదు కొడుకు కోసం ప్రత్యేకంగా ఒక ఇంగ్లీష్ గవర్నెస్ నియమించాడు ప్రతి సంవత్సరం జవహర్ పుట్టినరోజును వైభవంగా జరిపేవారు ధాన్యపు సంచులతో అతడిని తూకం వేసి ఆ ధాన్యమంతా పేదవాళ్లకు పంచేవారు ఆ సాయంత్రం నగరంలోని గొప్పవారందరినీ పిలిచి జన్మదిన వేడుకలు జరిపేవాళ్లు జవహర్కు ప్రతిరోజు తన పుట్టినరోజుగా జరిగితే బావుండని అనిపించేది మోతీలాల్ కొడుకుని ఎంతగా ప్రేమించేవాడు అవసరమైతే అంతే కఠినంగా శిక్షించేవాడు ఒకసారి జవహర్ తన తండ్రి స్టడీ రూం నుండి ఒక ఫౌంటైన్ పెన్ను దొంగిలించాడు అటువంటి పెన్ను ఇంకొకటి ఉండటం వల్ల తన తండ్రి అంతగా గుర్తించడని అనుకున్నాడు కాని ఒక పెన్ను లేదన్న విషయం మోతీలాల్ గుర్తించాడు జవహరే ఆ పెన్ను దొంగిలించాడన్న విషయం కనిపెట్టి కొడుకును బాగా కొట్టాడు దెబ్బలతో ఏడుస్తూ జవహర్ తల్లివద్దకు వెళ్లాడు ఆమె అతడి దెబ్బలిపై మందురాసి ఊరడించింది ఈ సంఘటనతో జవహర్కు తండ్రి అంటే ఉండే ప్రేమ అభిమానాలతో పాటు కొత్తగా భయంకూడా ఏర్పడింది అతనికి తన తల్లంటే చాలా ఇష్టం తల్లితో పాటుగా పండుగ దినాల్లో గంగానదీ స్నానాలకు గుడులకు వెళ్ళేవాడు నెహ్రూ కుటుంబం హోలీ దీపావళి ఈద్ జన్మాష్టమి కశ్మీరీల కొత్త సంవత్సరం పండుగ నవ్రోజ్ ఇలా అన్ని మతాల పండుగలను జరుపుకునేది జవహర్ బాల్యమంతా చాలా వరకు ఒంటరిగానే గడిచింది అతనికి చాలామంది బంధువర్గం ఉన్న అతడి ఈడు వాళ్లెవ్వరూ లేకపోవడంతో ఒంటరిగానే పెరిగాడు ఎప్పుడూ అతనికి ముబారక్ అలీ అనే సేవకుడు అరేబియన్ నైట్స్ నుంచి మంచి కథలు వినిపిస్తూ ఉండేవాడు ప్రతిరోజూ బాలజవహర్కు ఒక గుర్రపు పిల్ల మీద స్వారీ చేయడం అలవాటు ఒకరోజు సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి గుర్రపు పిల్ల ఒంటరిగా వచ్చిందని జవహర్ కనిపించడం లేదని మోతీలాల్కు చెప్పాడు మోతీలాల్ తన స్నేహితులతో కలిసి జవహర్ని వెతకడానికి వెళ్లాడు వారు కొద్దిదూరం వెళ్లగానే జవహర్ వారికి కనిపించాడు మోతీలాల్ అతని స్నేహితులు భయపడకుండా ధైర్యంగా తిరిగివచ్చిన జవహర్ని ఎత్తుకుని గొప్ప హీరోగా మెచ్చుకున్నారు తన తండ్రి అలా మెచ్చుకోవడం అతడికి నాయకత్వ లక్షణాలలో గల గొప్పతనాన్ని తెలియచేసింది జవహర్కు పదేళ్ల వయస్సప్పుడు వారి కుటుంబం అలహాబాద్లోని ఆనంద్ భవన్ అనే విశాల భవంతిలోకి మారింది తన కుటుంబం కోసం మోతీలాల్ అనేక తోటలతో పూల మొక్కలతో ఫౌంటైన్లతో ఈత కొలనులతో కూడిన భవన్ని కట్టించాడు అదే సమయంలో జవహర్ జీవితంలో మరో ఆనందకర సంఘటన జరిగింది అతనికి ఒక చిట్టి చెల్లెలు జన్మించింది ఆ సమయంలో మోతిలాల్ తన మొట్టమొదటి విదేశీ పర్యటనలో ఉన్నాడు విదేశాలనుంచి తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత కాశ్మీరీ సనాతనులు మోతీలాల్ విదేశాలకు వెళ్లినందుకు ప్రాశ్చిత్తం చేసుకోవాలని వాదించారు పాశ్చాత్యధోరణులు పాటించే మోతీలాల్ వారి మాటలు లెక్క చేయలేదు అతనిని వెలివేశామన్నా వారికి లొంగలేదు తర్వాత మరోసారి యూరప్కు వచ్చాడు అలహాబాద్లో ప్రథమంగా కారును కొన్నది మోతీల అతనికి వచ్చే సంపాదనకు లెక్కలేదు నెహ్రూ కుటుంబం అత్యంత వైభవంగా జీవించేది లెక్కలేనంతమంది సేవకులు ఉండేవారు ఆ ఆనంద్భవంలో ఒక భాగమంతా పాశ్చాత్య శైలిలో అలంకరించబడి మోతీలాల్చే వాడపడేది మిగిలిన సగభాగంలో జవహర్ తల్లి ఇతర బంధువులు తమ హిందూ సాంప్రదాయ పద్ధతిలో జీవించేవారు తండ్రి జరిపే పార్టీలు జవహర్కు ఆశ్చర్యకరంగా ఉండేవి మోతీలాల్ అంత ఉల్లాసంగా అందరినీ ఆకర్షించే విధంగా ఉండగలగటం అతడిని చేసేది ఒకసారి అతడు చాటు నుండి తండ్రి జరిపే పార్టీని చూడసాగాడు అది గమనించి మోతీలాల్ జవహర్ను పిలిచాడు అలా చాటుగా చూస్తున్నందుకు తండ్రి కోపగిస్తాడేమో అని భయపడుతూ తండ్రి దగ్గరకు వెళ్లాడు మోతీలాల్ నవ్వుతూ నువ్వు చేసిన పనికి శిక్షగా పది నిమిషాలు నువ్వు నా ఒడిలో కూర్చోవాలి అన్నాడు తండ్రికి కోపం రానందుకు జవహర్ ఆనందించాడు పంతొమ్మిది వందల ఒకటిలో జవహర్కు పదకొండేళ్ల వయసులో ప్రఖ్యాతిగాంచిన ఫ్రెడినాండ్ బ్రూక్స్ అతడికి చదువు చెప్పడానికి నియమించబడ్డాడు బ్రూక్స్ చదువు చెప్పే పద్ధతి విలక్షణంగా ఉండేది బ్రూక్స్ ద్వారా జవహర్ పుస్తకాలు చదివే అలవాటు ఏర్పరుచుకున్నాడు అది అతని జీవితాంతం కొనసాగింది ఒకరోజు బ్రూక్స్ అతడికి భగవద్గీత చదవమని ఇచ్చాడు ఆ మాటకి ఆశ్చర్యపోయాడు జవహర్ మీకు సంస్కృతం కూడా వచ్చా అని అడిగాడు అవును భారతీయుల వేదాంతం అర్థం చేసుకోవడం కోసం సంస్కృతం నేర్చుకున్నాను అని బ్రూక్స్ సమాధానం చెప్పాడు జవహర్కు సంస్కృత పాఠాలు నేర్పడం కోసం గంగానాథ్ఝా అని ఒక సంస్కృత పండితుడు ప్రత్యేకంగా నియమించబడ్డాడు అయినా జవహర్కు సంస్కృత భాష పట్ల అంతగా ఆసక్తి కలగలేదు బ్రూక్స్ నేర్పే పాఠాలు అతడికి అత్యంత ఆసక్తికరంగా ఉండేవి బ్రూక్స్ మరియు జవహర్ కలిసి ఒకరోజు బజారుకు వెళ్లి ప్రయోగశాల కోసం అవసరమైన పరికరాలు కొన్నారు ఆనంద్ భవన్లోని ఒక చిన్న భాగంలో అటకమీద ప్రయోగశాలని ఏర్పాటు చేసుకుని గురుశిష్యులిద్దరూ ప్రయోగాలు చేస్తూ ఉండేవారు శ్రీమతి అనిబిసెంట్ స్థాపించిన థియోసాఫికల్ సొసైటీలో బ్రూక్స్ సభ్యుడిగా ఉండేవాడు అతడి ద్వారా జవహర్ ఆ సొసైటీ సమావేశాలకు హాజరయ్యేవాడు బ్రూక్స్ మరణం తర్వాత జవహర్ ఆ సమావేశాలకు హాజరవ్వటం పూర్తిగా మానేశాడు ఇప్పుడు అతడి ధ్యాసంతా రాజకీయ వాతావరణం వైపు మళ్లింది వార్తాపత్రికలు చదువుతూ ఎప్పటికప్పుడు రష్యా జపాన్ యుద్ధవార్తలు తెలుసుకునేవాడు పంతొమ్మిది వందల ఐదులో జవహర్ చదువుకోసం ఇంగ్లాండుకు ప్రయాణమవ్వాలని మోతీలాల్ నిర్ణయించాడు ఆ విధంగా జవహర్ పదిహేను సంవత్సరాల వయసప్పుడు వారి కుటుంబం పెద్ద ఓడలో ఇంగ్లాండుకు ప్రయాణమయ్యింది అక్కడ మోతీలాల్ డాక్టర్ జోసెఫ్ వుడ్ అనే ప్రొఫెసర్ను కలిశాడు జవహర్ను పరిచయం చేశాడు అప్పటికింకా పాఠశాలలు తెరవటానికి సమయం కాలేదని ప్రవేశ పరీక్షకు తయారవ్వమని ఆ ప్రొఫెసర్ సలహా సలహాయిచ్చాడు జవహర్ను అక్కడే ఉంచి మోతిలాల్ కుటుంబం స్వదేశానికి వెళ్లిపోయింది ఇంగ్లండ్లో జవహర్ తన తోటి విద్యార్థులతో కలిసి అనేక రకాల ఆటల్లో చురుకుగా పాల్గొనేవాడు అతడి అపార విజ్ఞానాన్ని చూసి అక్కడి టీచర్లు కూడా ఆశ్చర్యపోయారు ఏ విషయం గురించి అడిగినా జవహర్ అనర్గళంగా చర్చించేవాడు ఒకసారి ఇంగ్లాండ్లో కొత్తగా ఏర్పడిన క్యాబినెట్ సభ్యుల గురించి వారి టీచర్ ప్రశ్నించగా తరగతిలో ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు జవహర్ ఒక్కడే ఆ సభ్యుల పేర్లన్నీ చెప్పాడు అతడి ధారణశక్తికి మెచ్చుకుంటూ అక్కడి ప్రధానోపాధ్యాయుడు జోసెఫ్వుడ్ మోతిలాల్కు మే పంతొమ్మిది పంతొమ్మిది వందల ఆరులో నీవు నీ కొడుకు గురించి అతడి ప్రతిభాశక్తి గురించి తప్పకుండా గర్వించాలి జవహర్కి బోధించే ఏ ఉపాధ్యాయుడైనా అతడిని తప్పకుండా మెచ్చుకుంటారు ఇక్కడ ఉత్తమ విద్యార్థిగా అతడిని చెప్పవచ్చు జవహర్కి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది అంటూ ఉత్తరం రాశాడు పంతొమ్మిది వందల ఏడులో జవహర్ ఇంగ్లాండ్లోని అత్యున్నత విశ్వవిద్యాలయమైన కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజ్లో చేరాడు అక్కడ కూడా అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థిగా పేరుపొందాడు అక్కడ ఉండగానే భారతదేశపు రాజకీయ సమస్యల గురించి అవగాహన ఏర్పరచుకున్నాడు ఇలా బాల జవహర్ యువకుడై ప్రతిభాశాలి అయిన జవహర్లాల్ నెహ్రూగా పరిణతి చెందాడు భారతదేశ రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించేందుకు సిద్ధమయ్యాడు కేంబ్రిడ్జిలోని భారతీయ విద్యార్థులు రాజకీయ చర్చల్లో చురుకుగా పాల్గొంటున్నా వారిలో స్వదేశంలోని రాజకీయ మార్పుల గురించి సరైన అవగాహన లేదు మహారాష్ట్రలో బాలగంగాధర తిలక్ పంజాబ్లో సర్దార్ అజిత్ సింగ్ లాలా లజ్పత రాయ్ బెంగాల్లో అరవింద్ ఘోష్ ప్రజలలో స్వదేశాభిమానాన్ని మేల్కొల్పడంలో సఫలులయ్యారు వీరందరూ కేంబ్రిడ్జిని దర్శించి అక్కడ ఉపన్యసించినప్పుడు జవహర్ వారి ఉపన్యాసాలు వినడం జరిగింది జవహరు ప్రణాళికల గురించి మోతీలాల్ అతడితో చర్చిస్తూ ఉండేవాడు మోతీలాల్కు కొడుకు సివిల్ పరీక్షలు రాయాలని కోరికగా ఉన్నా నెహ్రూకు పరీక్ష అర్హత రావడానికి ఇంకా మూడు సంవత్సరాలు ఆగవలసి ఉంది అందువలన లా చదవటానికి ఇన్నర్ టెంపుల్లో చేరాడు పంతొమ్మిది వందల పదిలో కేంబ్రిడ్జ్ నుండి పట్టభద్రుడయ్యాడు అయితే అతడి సంవత్సరాంతపు పరీక్షలు పూర్తవ్వకుండానే ఇన్నర్ టెంపుల్లో చేరడం జరిగింది పట్టా పొందిన తరువాత తన స్నేహితులతో కలిసి సరదాగా దేశానికి విహారానికి వెళ్లాడు తరువాత రెండు సంవత్సరాలు లండన్లో న్యాయశాస్త్రం చదువుతూ గడిపాడు సరదాగా గడపడానికి కావలసినంత సమయం ఇంకా తండ్రి ధారాళంగా పంపే చేతి ఖర్చుల డబ్బుతో అతడి విద్యాభ్యాస కాలం అంతా సరదాగా గడిచిపోయింది చదువు పూర్తికాగానే నెహ్రూ స్వదేశానికి తిరిగి వచ్చాడు చాలా కాలానికి తన కుటుంబ సభ్యులను కలవడం అతడికి సంతోషాన్నిచ్చింది తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ హైకోర్టు లాయర్గా ప్రాక్టీసు మొదలుపెట్టాడు అతడి జీవితం విసుగ్గా నిస్సారంగా అనిపించసాగింది లా పుస్తకాల్లో చదివిన కేసులు ఎంతో ఉత్సాహకరంగా స్ఫూర్తిదాయకంగా ఉండేవి కాని లాయర్గా అతడి జీవితం వేరుగా ఉంది అతనికి లోలోపల జీవితం అంటే ఇదే కాదు ఇంతకన్నా సాహసవంతంగా జీవించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకునే పనులు చెయ్యి అంటూ ఓ అంతర్వాణి వినిపించేది డిసెంబర్ పంతొమ్మిది వందల పన్నెండులో మొట్టమొదటిసారిగా జవహర్ బంకిపూర్లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్నాడు అది ఒక రాజకీయ సమావేశం కన్నా లండన్లోని ఒక మామూలు సామూహిక సమావేశంలా అనిపించింది అతడు పాల్గొన్న మొట్టమొదటి సామాజిక సేవ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సౌత్ ఆఫ్రికాలో జరుపుతున్న సత్యాగ్రహం కోసం నిధులు సేకరించడం ఫిబ్రవరి ఎనిమిది పంతొమ్మిది వందల పదహారులో అతడికి పదహారు సంవత్సరాల కమలా కౌల్ తోటి వివాహం చాలా వైభవంగా జరిగింది ఆ వివాహానికి వచ్చే వందల మంది అతిథులు ఉండేందుకు వీలుగా ఢిల్లీ శివార్లలో పెద్ద పెద్ద పందిళ్లు వేయించారు అలహాబాద్ నుండి వచ్చే కోసం అలహాబాద్ నుండి ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక రైలు వేయించారు పంతొమ్మిది వందల పదహారులో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంవత్సరాంతపు సమావేశంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ముస్లిం లీగ్ ఇంకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది దీన్నే లక్నో పాక్ట్ అంటారు పాక్ట్ అంటే ఒక ఒప్పందం అన్నమాట ఇక్కడే జవహర్ మొట్టమొదటిసారిగా గాంధీజీని కలిశాడు నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిహేడులో జవహర్ కమలా నెహ్రూలకు ఒక కూతురు పుట్టింది ఆమెకు ఇందిరా ప్రియదర్శిని అని పేరు పెట్టారు మోతీలాల్ అధ్యక్షుడిగా జవహర్ కార్యదర్శిక హోం రూల్ లీగ్ని అలహాబాద్లో ప్రారంభించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మోతీలాల్ స్వంతంగా స్వరాజ్ అనే ఒక ఆంగ్ల దినపత్రికను ప్రారంభించాడు అందులో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఘాటు విమర్శలతో ప్రారంభించాడు ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయంగా తనకి వ్యతిరేకులని భావించిన వారినెవరినైనా ఏ కారణం చూపకుండానే అరెస్టు చేయవచ్చు ఏ విధమైన విచారణ లేకుండా శిక్ష విధించవచ్చు అయితే గాంధీజీకి మాత్రం ఈ రౌలత్ చట్టం తన ప్రత్యేక ఆయుధం అయిన సత్యాగ్రహం శక్తిని నిరూపించడానికి ఒక అవకాశంగా భావించాడు దానిలోని భాగమైన సహాయ నిరాకరణ ఉద్యమ స్ఫూర్తి ముందు బ్రిటిష్ పాలకులు తలవంచక తప్పదని ఆయనకు గట్టి నమ్మకం రౌలత్ చట్టం అమలుకు ఆజ్ఞలు జారీ కాగానే అంతటా సత్యాగ్రహ ఉద్యమాలు మొదలు పెట్టాలని గాంధీజీ ఆలోచన ఈ చట్టం నిషేధించాలని వైస్రాయ్కి గాంధీజీ చేసిన విన్నపం ఫలించలేదు వెంటనే గాంధీజీ ఆదేశం ప్రకారం దేశమంతటా సత్యాగ్రహ ఉద్యమం మొదలయ్యింది రౌలత్ చట్టంలోని ఆజ్ఞలు పాటించమని సత్యాగ్రహులందరి చేత గాంధీజీ ప్రమాణం చేయించారు వారంతా ఇష్టపూర్వకంగా జైళ్లకు వెళ్లవలసిందిగా కూడా చెప్పారు గాంధీజీ ఆదేశాల పట్ల మోతీలాల్ ఇంకా జవహర్ వేరువేరుగా స్పందించారు జవహర్కు బ్రిటీష్ వారిని ఎదిరించడానికి సత్యాగ్రహమే సరైన మార్గంగా కనిపించింది సత్యాగ్రహ సభలో చేరాలని ఉబలాటపడ్డాడు అయితే ఈ విషయం మోతీలాల్కు ఏమాత్రం నచ్చలేదు అటువంటి పనులేవీ తనకు ఇష్టంలేదని కొడుకుని హెచ్చరించాడు కూడా ఇదంతా జవహర్కు చాలా బాధను కలుగుచేసింది తన తండ్రికి అర్థమయ్యేలాగా ఏ విధంగా చెప్పాలని ఆలోచిస్తూ ఆనంద్ ఆనంద్భవన్లోని పచ్చికపై పచార్లు చేయసాగాడు అయితే అక్కడ అతని తండ్రి పరిస్థితి వేరే విధంగా ఉంది అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు జైల్లో కటిక నేలమీద పడుకోవడం ఎలా భరించగలడన్నది ఆయనకు అర్థం లేదు మోతీలాల్ కోరికపై గాంధీజీ అలహాబాద్ వచ్చి చాలాసేపు మోతీలాల్తో మాట్లాడారు తండ్రితో జరిపిన చర్చల ఫలితంగా చివరకు తండ్రిని నొప్పించే పనేదీ చేయవద్దని గాంధీజీ జవహర్కు చెప్పి వెళ్లిపోయారు ఈ విధంగా మోతిలాల్ జవహర్ను రాజకీయాలలో పాల్గొనకుండా తాత్కాలికంగా ఆపగలిగాడు అయితే మార్చి ముప్పైని సత్యాగ్రహ దినంగా పాటించాలని దేశ ప్రజలకు పిలిపిచ్చాడు అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో సమావేశమైన ప్రజలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా జనరల్ డయ్యర్ కాల్పులు జరిపి ఎంతో మంది అమాయకుల మరణానికి కారణమయ్యాడు జలియన్ వాలాబాగ్ అనేది ఒక పెద్ద తోట అక్కడ లోపలివారు బయటకు వెళ్లడానికి ఒక్కటే చిన్న ద్వారం ఉంది ఆ ఘటన జరిగిన తరువాత కొన్నాళ్లకు ఆ సంఘటన తాలూకు వివరాలు తెలుసుకోవడానికి నెహ్రూ ఆ ప్రాంతానికి వెళ్లాడు అక్కడ ఒక పెద్ద బావి కనిపించింది సైనికులు పేల్చే తూటాల నుండి తప్పించుకోవడానికి ఎటూ దారి కనిపించక చాలామంది పెద్దవాళ్లూ చిన్నపిల్లలు అందులోకి దూకి ఊపిరాడక చనిపోయారు నెహ్రూ అక్కడ గోడలమీద ఉన్న బుల్లెట్ గుర్తులను కూడా చూశాడు పంజాబ్లో బ్రిటిష్ సైన్యం అకృత్యాలు భారతీయులందరి మనసుల్ని కలిచివేశాయి ముఖ్యంగా మోతీలాల్ జవహర్లు తమ విభేదాలను మరిచిపోయి దేశ రాజకీయ పరిస్థితుల గురించి తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టారు డిసెంబర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమృత్సర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మోతీలాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఆ సమావేశంలో గాంధీజీ ఉపన్యాసం అందరి దృష్టిని ఆకర్షించింది మహాత్మాగాంధీకి జై అన్న జయజయధ్వానాలతో సభ మారుమ్రోగిపోయింది ఆ సమావేశంలో ఆయన తన తలమీద ధరించిన తెల్లని టోపీ ఆనాటి నుండి గాంధీ టోపీగా పిలువబడింది ఆనాటి నుండి గాంధీ అనేక సమావేశాల్లో పాల్గొని తను కొత్తగా రూపొందించిన అహింస సహాయ నిరాకరణమనే బాణాలతో కూడిన సత్యాగ్రహమనే ఆయుధం గురించి ప్రజలందరికీ ప్రచారం చేయటం మొదలుపెట్టారు ఆయనతో పాటుగా అనేక సభల్లో నెహ్రూ కూడా పాల్గొన్నాడు ఆయనకు స్వాతంత్రోద్యమం అనేది ఒక శక్తిమంతుడైన శత్రువుతో జరపబోయే అతి పెద్ద యుద్ధం అనిపించింది పంతొమ్మిది వందల ఇరవైలో తన తల్లి భార్య కమలా నెహ్రూతో కలిసి జవహర్ ముస్సోరీకి వెళ్లాడు అనుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుల బృందం అదే హోటల్లో ఉన్నారు అయితే బ్రిటీష్ సైనికులు జవహర్ను తక్షణం ఆ హోటల్ విడిచి వెళ్లమని ఆదేశించారు ఆ దేశస్థులతో జవహర్కు సన్నిహిత సంబంధాలున్నాయేమోనని వారి అనుమానం పదిహేను రోజుల తరువాత ఆ ఆదేశం రద్దు చేయబడింది ఈ పదిహేను రోజుల సంఘటనలు అతడి మనసుపై చెరగని ముద్రవేశాయి అలహాబాదుకు వచ్చిన వెంటనే అతని తండ్రి మోతీలాల్ అక్కడే యమునా నది ఒడ్డున దాదాపు రెండు వందల మంది రైతులు డేరా వేసిన సంగతి చెప్పాడు వచ్చిన రైతుల పరిస్థితిని గురించి చెప్పగానే తప్పకుండా అక్కడకు వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు జవహర్ ఇంకా అతని స్నేహితులు వారి యోగక్షేమాలు కనుక్కోవడానికి అక్కడికి వెళ్లారు వారిని చూడగానే అక్కడ చేరిన ప్రజలందరూ భూమి యజమానుల చేతిలో తాము పడుతున్న బాధలను చెప్పటం మొదలుపెట్టారు జవహర్ వారి గ్రామాలను చూడడానికి వెళ్లినప్పుడు అక్కడ తన జీవితంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత భయంకరమైన పేదరికాన్ని చూశాడు వేలమంది పేదరికంలో మగ్గుతుంటే కొద్దిమంది విలాసవంతమైన జీవితాన్ని గడపడం సరైనది కాదు అనుకున్నాడు అయినా అతడితో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆశాకాంతులు అతడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి ఒకప్పుడు లండన్లో పదుగురిలో మాట్లాడటం కన్నా ఫైన్ కట్టడానికే ఇష్టపడ్డ జవహర్ భారతదేశంలోని మారుమూల గ్రామంలోని వారితో అరమరికలు లేకుండా వారి బాధలన్నిటినీ అడిగి తెలుసుకుంటున్నాడు వారి మాటల్లో తమ పట్ల వారికున్న విశ్వాసం అతడికి ఆశ్చర్యాన్నీ ఆనందాన్ని కలిగించాయి అలా భారతదేశ ప్రజలతో అతడి అనుబంధం పెనవేసుకోవడం మొదలయ్యింది భావి భారత భాగ్య విధాతగా చరిత్రలో అతడి పాత్రకు ఇక్కడే పునాదులు పడ్డాయి